భోజన ప్యాకెట్లు అందించారు. జాతీయ రహదారిపై వలస కార్మికులు ఉన్నంత కాలం ఈ కార్యక్రమం కొనసాగిస్తామని సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు. కావలి జాతీయ రహదారిపై వస్తున్న వలస కార్మికులకు వారం రోజులుగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్పాహారం భోజన ప్యాకెట్లను అందజేస్తున్నారు. తాజాగా 400 మందికి ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులు భోజన ప్యాకెట్లు అందుకున్నారు. రాధా కుమారి, మాధవి వెంకట దాతలుగా వ్యవహరించారు. దాతల సహకారంతో లాక్డౌన్ కొనసాగినంత కాలం వలస కూలీలకు భోజన ప్యాకెట్లు అందజేస్తామని నిర్వాహకులు సురేంద్ర, ఘనీ భాష తెలిపారు. 63వ రోజుకి చేరుకున్న మా సంయుక్త సేవా సంస్థ సేవలు 60 రాధా కుమారి గారు, లక్కాపుల మాధవ వెంకట గారు ఈ రోజు కార్యక్రమంలో సహాయం అందజేయడం జరిగింది. ఈ సహాయం అందజేసినందుకు దాతల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయం అందజేయడం ముఖ్య కారకులు అర్హలి రామకృష్ణ గారు. ఆయన ఇప్పుడు మా సంస్థకు ఈ 4వసారి సహాయం అందజేయడం ఆయనకి మా సంయుక్త సేవా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ఉన్న దాతలంటే ముందుకు రండి, వలస కార్మికులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం.